ప్రెజర్ అనేది చాలా చాలా డేంజరస్ పారామీటర్ ఓకేనా ప్రెజర్ అనేది చాలా చాలా డేంజరస్ పారామీటర్ ఒక్కొక్కసారి మనకి ఈ బ్లాస్ట్ అవడాలు కూడా అంటే కొన్ని కాంపోనెంట్స్ బ్లాస్ట్ అవడానికి కల రీజన్ ఈ ప్రెజర్ ఓకేనా సో అందుకని ఈ ప్రెజర్ గురించి ప్రెజర్ క్యాల్కులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎనీ కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ లోనైనా ఎనీ థర్మల్ కాంపోనెంట్స్ అంటే మెకానికల్ కాంపోనెంట్స్ కానీ ఇంకా వేరే వేరే కాంపోనెంట్స్ వీళ్ళు ఉపయోగించే ప్రతి ప్లేస్ లో దానికి ప్రెజర్ చేసిన పరిస్థితి అదే చెప్పింది మనం ప్రక్రియ చూస్తాం మనం ఏం పట్టించడానికి వెళ్తే కంప్రెసర్ పైన ప్రెజర్ ఇండికేటర్ ఉంది చూసారా ఎందుకు అడుగు చూస్తాడు ఒక ప్రెజర్ ఇండికేటర్ లేకపోతే మన టైర్ విత్ ప్రెజర్ ఎందుకు చూస్తాడు ఏరియా ప్రెజర్ అంటే అందులో ఉండాల్సిన దానికన్నా సఫిషియంట్ కన్నా ఇంకా బియాండ్ అవుతుంది అది బ్లాస్ట్ అవుతుందని దాన్ని ఏం చేస్తాడు ఏరియా ప్రెజర్ కొంత లిమిట్ క్లీన్ చేసేస్తాడు అంతే కదా ఎందుకు ఎందుకు చేస్తాడు కేస్ టూ హై ఒక 60 కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాం అనుకోండి మీ యొక్క వెహికల్ యొక్క వెయిట్ బ్లాస్ట్ సడన్ గా బ్లాస్ట్ అయింది అనుకోండి కొన్ని పరిస్థితి ఏంటి టైర్ ఒక్కసారి బ్లాస్ట్ అవుతుంది ఎన్ని మీటర్లతో దిగిపోయింది ఓకేనా ఫ్రిక్షన్ కోల్పోతుంది రోడ్డుకి వెళ్ళి నీ యొక్క వెహికల్ కి ఫ్రిక్షన్ లాస్ అయిపోతుంది దానివల్ల వెహికల్ ఎట్ వెళ్తుందో కూడా తెలియదు మ్యాక్సిమం యాక్సిడెంట్స్ ఈ టైర్ బ్లాస్ట్ అవడం వల్ల జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం యాక్సిడెంట్స్ ఓకేనా అందుకనే వాటి యొక్క ప్రెజర్ ఎక్కడైతే ఫ్లూయిడ్ యూజ్ చేస్తామో ఎక్కడైతే గ్యాసెస్ యూజ్ చేస్తామో ఆ ప్లేసెస్ లో వాటి యొక్క ప్రెజర్ ఎంత ఉన్నది అనేది యాజ్ ఎ ఇంజనీర్ గా మనం తెలుసుకోవాల్సిందే బికాస్ ఇట్ ఇస్ ఎ డేంజరస్ పారామీటర్ ఇది ఏ పారామీటర్ చాలా డేంజరస్ గ్యాసెస్ ఉన్న ప్రెజర్ చాలా డేంజరస్ పారామీటర్ అదే చెప్పింది ఈ ప్రెజర్ మనకి మేజర్ గా టూ టైప్స్ ఉన్నాయి ఒకటి గేజ్ ప్రెజర్ గేజ్ ప్రెజర్ అంటే ఈ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ 1 బార్ అనుకోండి దీనికన్నా ఎక్కువ ఉంటే దాన్ని గేజ్ ప్రెజర్ అంటారు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు గేజ్ ప్రెజర్ అంటారు పెట్టుకుంది ఓకే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటే దాన్ని వాక్యూమ్ ప్రెజర్ అంటారు వాక్యూమ్ ప్రెజర్ అంటాము మళ్ళీ చెప్తున్నా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని గేజ్ ప్రెజర్ అంటారు ఓకేనా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉందనుకోండి దాన్ని వాక్యూమ్ ప్రెజర్ అంటారు ఓకే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటే అది కూడా డేంజరేనా సార్ డేంజరే ఏంటి ప్రెజర్ లేదనుకోండి ఎగ్జాంపుల్ మనకి ఒక క్లాస్ కవర్ తీసుకొచ్చి మనం పూర్తి చేసినాం ఎగ్జాంపుల్ చెప్తున్నాం ప్రజలు ఇప్పుడు ఏముంది అందులోనే ఏమి ఉండదు క్లాస్ కవర్ బట్ ప్రెజర్ తెలియదు ప్రెజర్ ప్రెజర్ మూమెంట్ ఉండడం ఉండడం కొనకపోవడం వల్ల ఏముంది ఇది అంతే కదా వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది లోపల అప్పుడు మనం చూస్తున్న బాడీ అంతా ఏమవుతుంది అంటే జనరల్ గా చెప్తున్నాను ఒక పర్టికులర్ ప్రెజర్ అనేది ఉండాల్సిందే కంపల్సరీ మనం ఈ ఎత్తులో ఉన్నాం కాబట్టి ఏంటి కొంత మనం మన మన సిస్టమ్ అంతా కూడా ఏంటి అంత ఆ ప్రెజర్కి అలవాటైంది కాబట్టి పర్టికులర్ ప్రెజర్ ఉండాల్సిందే వాక్యూమ్ ప్రెజర్ కూడా చాలా డేంజరస్ అని చెప్పడం కోసం నేను చెప్పాను అదే చెప్పింది వాక్యూమ్ ప్రెజర్ అంటే ఏంటి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉండకూడదు కూడా బాడీ డెడ్ అవుతుంది పెట్టుకోండి అందుకనే మనకి బీపీ చెక్ చేసినప్పుడు హై బీపీ అంటాడు లో బీపీ అంటాడు అండ్ లో బీపీ అంటే ఏంటి వెరీ గుడ్ బ్లడ్ యొక్క ప్రెజర్ తక్కువ ఉంది హై ప్రెజర్ అంటే ప్రెజర్ కంటే ఎక్కువ ఉన్న దానికన్నా ఎక్కువ ఉంది దాన్ని గేజ్ ప్రెజర్ అంటాం తక్కువ ఉంటే సాక్యూ అంటే అయితే ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్లోనే ఉంది ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ మనకు తెలియాల్సిందే మనకు కంపల్సరీ దాన్ని ఎంత ఉన్నదని తెలుసుకోవాల్సిందే ఓకేనా అవి తెలుసుకోవడానికి మనకి మన దగ్గర డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి పారామీటర్స్ అంటే
అంటే ఒక డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదో చెప్తాను తర్వాత. దీని ఒక అప్లికేషన్ అంటే ఎందుకు సార్ ప్రజలు కార్యక్రమం చేయాలనేది నేను చెప్పడానికి ఒక కాదు. ఇండస్ట్రీలో ఏదో ఫ్లూయిడే వెళ్తుంది అనుకోండి, నాకు ఫ్లూయిడ్ వెళ్తుంది కదా, అంటే అది ఎంత ప్రెజర్ అవుతుందో తెలియదు, ఒకసారి బ్లాస్ట్ కూడా అయిపోతుంది. అందుకని ఏం చేస్తున్నాను, ప్రెజర్ ఇండికేటర్ పెడతాను, ఓకేనా? ఆటోమేటిక్ దాంట్లో ఎంత ప్రెజర్ వెళ్తుందో చెప్పేస్తాను. అలాగే ట్యాంక్లో మనం గ్యాస్ నింపుతూ ఉంటాం, నింపినప్పుడు కంపల్సరీ ఎంత పడితే అంత నింపుకూడదు, ఎక్కువ నింపితే బ్లాస్ట్ అయిపోతుంది, తక్కువ నింపితే ట్రావెలింగ్ ఖర్చు కూడా రాదు. అందుకని సఫిషియెంట్ ట్యాంక్లో సఫిషియెంట్గా మన గ్యాస్ ఫిల్ చేయాలంటే సఫిషియెంట్ ఎంత కెపాసిటీ ఉందో మనకి ఇండికేటర్ పెట్టి ఎంత ప్రెజర్ వరకు ఫిల్ చేయాలి, అంత ప్రెజర్ వరకు ఫిల్ చేసి పంపిస్తాను. ఓకే, అంటే అదే కాదు, ఇంకేస్ అందులో బియాండ్ ద ప్రెజర్ ఉందనుకోండి, లాస్ట్ ఏ ప్రెజర్ ఉందనుకోండి, అని బయట పంపించు ఇండస్ట్రీ బయటకి. ఎందుకు పంపించకూడదు ట్యాంక్ అంటే దీస్ ఎఫెక్టెడ్ టు ది హ్యూమన్స్, హ్యూమన్స్కి ఎఫెక్ట్ అయిపోయింది, అలా ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ అది ఇండస్ట్రీ మీద పడదు, ఇండస్ట్రీ పోర్ట్లో చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసమే ఏ ట్యాంక్లో అయినా లేకపోతే ఏ పైప్ లైన్లో అయినా వాట్ ఓకేనా, హై ఇన్ఫ్లామబుల్ కాంపోనెంట్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ ఈ దాని యొక్క ప్రెజర్ ఇండికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? చూడండి ఒకసారి, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని గేజ్ ప్రెజర్ అంటారు, అదేనే కదా, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటే దాన్ని వాక్యూమ్ ప్రెజర్ అంటారు. ఈ రెండు బాగా గుర్తుండిపోవాలి, ఏదో సింపుల్గా చెప్పించు. ఎత్తకు పైన ఉందనుకోండి దాన్ని ఏమంటారు, దీనికి ఎత్త నుంచి పైన ఉంది, దీనికి డిస్టెన్స్ ఉందనుకోండి దీన్ని ఏమంటారు, హైట్ అంటారు. అదే ఎత్తకైనా తెలుసుకుంటే డెప్త్ అంటారు, ఓకేనా? ఇటువైపు నుంచి వెళ్తే లెంత్ అంటారు, ఇటువైపు ఇటువైపు వెళ్ళి లెంత్ అంటారు. అంటే మాట్లాడేది ఇది 10 మీటర్సే, లేదా ఎత్తకు లోపలికి 10 మీటర్సే, డిస్టెన్స్ ఒకటే, బట్ మాట్లాడే విధానం వరకు చేంజెస్ వచ్చినాయి, వచ్చినాయి లేదా? తినేవాడినాం హైట్ అంటున్నాం, లేకపోతే ఎత్తకన్నా కొంచెం లోతు పోయి తీసి దాన్ని దాన్ని ఏమంటున్నాం, డెప్త్ అంటున్నాం, లేకపోతే ఇటువైపు కొలిస్తే లెంత్ అంటున్నాం. సో ఇటువైపు కొడుతూ విడుతూ అంటున్నాం. సో అంటే మాట్లాడే విధానం ఎప్పుడు ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే అక్కడ నొటేషన్ కంపల్సరీ ఓవర్ పడితే దానికి కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. సో మనకి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కంటే ఎక్కువ ఉంటే గేజ్ ప్రెజర్ అన్నది కంపల్సరీ, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కంటే తక్కువ ఉంటే రెండు ప్రెజర్సే, ఓకే? వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించేది పిజోమీటర్, అలాగే ఇంకోటి మానోమీటర్. పిజోమీటర్స్ అలాగే మానోమీటర్స్ ఒక దాంట్లో ఒక ఫ్లూయిడ్లో ఉన్న ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్సే ఈ పిజోమీటరు అలాగే మానోమీటర్స్ అన్నమాట. అసలు పిజోమీటర్ ఎలా ఉండదు చూడండి ఒకసారి, ఇలా ఒక బల్బు ఉంది, దీనికి పైప్ లైన్ ఉంటుందన్నమాట, ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని దేనికి కనెక్ట్ చేస్తామంటే ఏదైతే పైప్ ఎక్కువ వెళ్తుందో ఆ పైప్ని దీన్ని కనెక్ట్ చేసేస్తాను, ఓకేనా? సో ప్రతి ఒక్క ఏదైనా పైప్ వెళ్తుందో దాన్ని దూరం పెట్టి ఓకే దీన్ని కనెక్ట్ చేసేస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఆ వెళ్ళే ప్రెజర్ బట్టి దీని యొక్క లెవెల్ చేంజ్ చేసుకుంటూ ఉండదు, అర్థమైందా? తక్కువ ప్రెజర్తో వెళ్ళింది అనుకోండి ఇది డౌన్ అవుతుంది, అదే ఎక్కువ ప్రెజర్తో వెళ్ళింది అనుకోండి ఇది రైజ్ అవుతుంది. దీన్ని డాట్ లైన్ అంటాం, దీన్ని హెచ్ అంటాం హైట్. ఈ హైట్ వ్యాల్యూ అంటే తెలుసు కదా, ఎక్కువ ప్రెజర్తో వెళ్తే ఏమవుతుంది, ఇందులో కూడా వాటర్ యొక్క ప్రెజర్ పెరిగింది, దాన్ని బట్టి ఇది వాటర్ లెవెల్ పెంచుకుంటాం. వాటర్ అయితే వాటర్, ఏది లిక్విడ్ అయితే అది లిక్విడ్, పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్ అయితే డీజిల్, ఏదైతే అది అర్థం చెప్పింది. లో ప్రెజర్తో అంటే పైప్ కనెక్ట్ అయింది కదా, అలాగే లో ప్రెజర్తో నేను తీసుకెళ్ళినప్పుడు ఇదేమవుతుంది డౌన్ అవుతుంది. సో దాన్ని బట్టి దాంట్లో ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ ఎంత ప్రెజర్తో వెళ్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ప్రెజర్ యొక్క లిమిట్స్ ఏంటి,
प्रेशर एट यूनिट्स न्यूटन पर मीटर स्क्वायर और न्यूटन पर एमएम स्क्वायर ओके सो मन मैक्सिमम की मैन यूनिट्स को न्यूटन पर मीटर स्क्वायर पर अप्लाई करते हैं ओके अभी सिर्फ जोन ऑफ सेल की లిక్విడ్ యొక్క డెన్సిటీను పిజోమీటర్ గురించి మాట్లాడుతున్నాం ఓకే ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ రో అనుకుంటే కనుక ఓకేనా దాని యొక్క హైట్ హెచ్ ఉంది ఇప్పుడు ఈ బల్బ్ లో ఉన్న ఏది ప్రెజర్ P ఇస్ ఈక్వల్ టు రో ఇంటూ G ఇంటూ H అవెన్ దీని ఉన్న ప్రెజర్ ఎంత దాని యొక్క డెన్సిటీ ఇంటూ దాని యొక్క హైట్ ఇది వేరే అయితే చేంజ్ అయిపోదు డెన్సిటీ చేంజ్ అవ్వదు ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ చేంజ్ అవుతా చేంజ్ అవ్వదు బట్ హైట్ చేంజ్ అవ్వడం దాన్ని బట్టి మనం ఎంత ప్రెజర్ ఉందో చెప్పేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఉంది అనుకోండి 10 తగ్గట్టు ప్రెజర్ లేదు 21 కి 20 తగ్గట్టు అర్థం చెప్పింది ఇక్కడ రిడ్యూస్ ఉంది అన్నమాట అర్థం ఇప్పుడు చూడండి ఒకసారి డెన్సిటీ ఎప్పుడు నేను మనం యూనిట్స్ ఏంటని చెప్పాను मास पर वॉल्यूम दैट इज स्क्वायर क्यूब ओके इनटू एक्सेलरेशन दैट इज ग्रेविटेशनल यूनिट्स एंड मीटर पर सेकंड स्क्वायर वेलोसिटी वेलोसिटी मल्टी टर्म्स ऑफ टाइम లో చెప్తే దాని ఏమన్నా एक्सेलरेशन మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి एक्सेलरेशन వెలాసిటీ దీని మళ్ళీ పర్ సెకండ్ లో చెప్తే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మళ్ళీ టైం లో చెప్తే అయితే గ్రావిటేషన్ ఫోర్స్ యాక్సిలరేషన్ అను వెలాసిటీ సారీ యాక్సిలరేషన్ అవి గ్రావిటేషన్ రెండు యొక్క యూనిట్స్ ఒకటే ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్ పాయింట్ టు పాయింట్ వాల్యూ అవుతూ ఉంటుందన్న ఓకే ఇది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అలాగే హైట్ యొక్క యూనిట్స్ ఏంటి మీటర్స్ ఇప్పుడు చూడండి ఒకసారి మనకు కావాల్సిన ఏంటి న్యూటన్ పర్ మీటర్ అంతే కదా ఒక మీటర్ ని నేను క్యాంప్ చేశాను ఇప్పుడు kg మీటర్ పర్ సెకండ్స్ ని నేరా ఇచ్చు kg వెరీ kg మీటర్ పర్ సెకండ్స్ ని మనం న్యూటన్ రాయొచ్చు బికాజ్ w = mg ఓకేనా నేరా ఇచ్చు న్యూటన్స్ అలాగే ఇక్కడ కింద ఏం మిగిలింది మీటర్స్ వచ్చింది రాలేదు అంటే రో దానిలో ఉన్న డెన్సిటీ దానిలో ఉన్న గ్రావిటేషన్ గ్రావిటీ ఇప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి ఓకేనా సో దాని యొక్క హైట్ దీన్ని బట్టి మనం రెండు ఫైండ్ మొత్తాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు దానిలో ఉన్న ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న డెన్సిటీ యొక్క ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ నేను వాటర్ అనుకుంటే కనుక 1000 అనుకున్నా ఇప్పుడు దీని యొక్క హైట్ నేను ఫ్లో చేసినప్పుడు దాని యొక్క హైట్ నాకు ఒక 1 మీటర్ వచ్చింది మీటర్ ఉంది 1 మీటర్ వచ్చింది అనుకుంటే కనుక ఇప్పుడు దాంట్లో ఉన్న డెన్సిటీ ఎంత అని చెప్పేచ్చు అనమాట ఎంత చెప్తాం 1000 × 9.81 × 1 మీటర్ సో మనకి చేస్తే 981 జీరో వచ్చింది అంతేనా ఒకటి 2 3 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ దానికి ఉన్న ప్రెజర్ ని చెప్పేసండి ఎగ్జాక్ట్ వాల్యూ అన్నమాట దానికి హైట్ ఎంత ఉండే 1 మీటర్ ఉంది దానికి ఉన్న డెన్సిటీ 1000 వాటర్ ఉంటే కనుక ఇప్పుడు ప్రతి లిక్విడ్ కి ఇంకో డెన్సిటీ అంటే డిఫరెంట్ డెన్సిటీ ఉంటాయి అని తెలుసు కదా సో పెట్రోల్ ఒక డెన్సిటీ ఉంటుంది డీజిల్ ఒక డెన్సిటీ ఉంటుంది మెర్క్యూరీ ఒక డెన్సిటీ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు 0.5 మీటర్స్ అనుకోండి ఇప్పుడు దీనికంత తగ్గుతా పెరిగింది ఎందుకంటే అది డౌన్ అయిందంటే దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ చాలా తక్కువ వెలాసిటీ వెళ్తుంది సో ఆటోమేటిక్ డౌన్ అయింది సో ప్రెజర్ తగ్గింది అంత తగ్గితే లేదా చూడండి ఒకసారి అంటే ఇప్పుడు చూడండి P = రో జీ హెచ్ రో ఈజ్ 1000 ఒకటే వాటర్ ఇంటూ 9.81 కూడా చేంజ్ అవ్వదు ఇంటూ 0.5 × 1/2 అంటే వచ్చిన దాంట్లో అంటే 9.80/2 సో అప్రాక్సిమేట్లీ 44,000 ఓకే నా అర్థం చెప్పింది తగ్గిందా లేదు బయట వాడినంటే మీకు అర్థం అయిపోయింది
एग्जैक्ट फर्स्ट नंबर 9810 తర్వాత వచ్చింది 9805 అప్పుడు అంటే ఫ్లూయిడ్ యొక్క హైట్ ని బట్టి పైప్ లైన్ లో వెళ్ళే ఫ్లూయిడ్ యొక్క హైట్ ని బట్టి దీంట్లో ఎంత ప్రెజర్ ఆ పైప్ లైన్ లో ఎంత ప్రెజర్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తున్నాం అర్థమైందా అంటే అంటే పిజోమీటర్ బట్టి మనం యూస్ చేసి ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు వెరీ గుడ్ ఒక పైప్ లైన్ లో ఏదైనా లిక్విడ్ వెళ్తూ ఉంటే గనక ఆ లిక్విడ్ యొక్క ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట బై యూజింగ్ उपयोगपड़ता రన్నింగ్ నోట్స్ రాసుకుంటా ఈ మ్యానోమీటర్స్ కూడా ఒక ఫ్లూయిడ్ ఒక పైప్ లైన్ లో వెళ్తూ ఉంటే గనక దాంట్లో ఉన్న ప్రెజర్ ఫైండ్ అంటే మీరు ఏంటో అనుకుంటారు పైప్ వెళ్తుందా వాటర్ వెళ్తుందా అనుకోండి దానికి ఇండికేటర్ ని హోల్డ్ చేసి ఇండికేటర్ ని అటాచ్ చేసేయండి ఇప్పుడు ఆటోమేటిక్ గా అది రైజ్ అయ్యి బట్టి దాని యొక్క లెంగ్త్ ని బట్టి ఎంత రైజ్ అయిందో దాని యొక్క హైట్ ని బట్టి ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ని బట్టి ఇప్పుడు దీన్ని రెండు విధాలుగా
divide chesko left okati right okay na malli cheptanu inni rendu vidhalaga chudandi ippudu meer baaga observe chesthe ikkada unna maniki two fluids unnayi ma evi fluids ayi okati pipeline lo velle fluid inkokati फॉर एग्जांपल कॉलम को जो पैटर्न फॉर एग्जांपल पैटर्न नोट चेस्ट